సూక్ష్మజీవ ప్రపంచం సజీవులు నిర్జీవులు అనే లెసన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం సూక్ష్మజీవ ప్రపంచం అంటే ఏంటి అంటే జీవ ప్రపంచం అంటే ఈ ఈ భూమి మీద ఈ ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి జీవులు నివసిస్తున్నాయి అంటే జీవుల్లో మనకు కనిపించే జీవులు ఒక రకమే అయితే మనకు కనిపించని కంటికి కనిపించని జీవులు మరొక రకమైనది కంటికి కనిపించేది ఒక జీవ ప్రపంచం అయితే కంటికి కనిపించని ఇంకొక ప్రపంచాన్నే మనం ఇక్కడ సూక్ష్మజీవ ప్రపంచం అని చెప్పి అంటాం మరి సూక్ష్మజీవ ప్రపంచం అంటే ఏంటి సూక్ష్మజీవ ప్రపంచంలో ఏ రకమైనటువంటి జీవులు ఉన్నాయి మరి ఆ జీవులు మనకి ఏ విధంగా ఉపయోగపడే ఏమైనా ఉన్నాయా మరి ఉపయోగపడని ఏమైనా ఉన్నాయా మరి వీటి వల్ల మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు సూక్ష్మజీవ శాస్త్రానికి ఇంకొక పేరు మైక్రోబయాలజీ వీటిని అంటే ఇక్కడ సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే దాన్ని మన సూక్ష్మజీవ శాస్త్రం లేకపోతే మైక్రోబయాలజీ అని చెప్పి మనం ఇక్కడ చెబుతున్నాం అలాగే మరి ఈ సూక్ష్మజీవులు అయితే మన కంటికి కనిపించని వాటినే మనం సూక్ష్మజీవులు అంటున్నాం అయితే ఈ కంటికి కనిపించని ఏ అయితే సూక్ష్మజీవులు ఉన్నాయో అవి ఎలా అవు అంటే వాటిని మనం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాం వీటిని మైక్రోస్కోప్ అనేటువంటి పరికరం ద్వారా మాత్రమే వీటిని మనం చూడగలుగుతాం దీంట్లో మొట్టమొదటిసారిగా సూక్ష్మజీవుల ఉనికిని ఆంతోనివా లేవన్ హుక్ పదహారు వందల డెబ్భై నాలుగులో పరిమాణాన్ని బట్టి కాకుండా వర్ధనం చేయటానికి ఉపయోగించే ప్రక్రియను బట్టి సూక్ష్మజీవులు నిర్వహించాలని సూచించ సూచించింది అంటే ఇక్కడ వర్ధనం చేసే ఆయన ఈయన మొట్టమొదటిసారి సూక్ష్మజీవుల ఉనికిని ఆంతోని లివాన్ హుక్ మరి పరిమాణాన్ని బట్టి కాకుండా వర్ధనం చేయడానికి ఉపయోగించే ప్రక్రియను బట్టి సూక్ష్మజీవుల్ని తెలియజేశాడు అలాగే రోగ స్ట్రైనర్ కొన్ని సూక్ష్మజీవులు పత్రాహితాన్ని కలిగి ఉండి స్వయం పోషకాలుగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది మరికొన్ని పరపోషణ జీవనాన్ని జరుపుతాయని చెప్పారు అంటే ఇక్కడ సూక్ష్మజీవులు అంటే కేవలం కంటికి కనిపించే కాకుండా వాటిలో వివిధ రంగులు ఉంటాయి పత్రాజితాన్ని కూడా కలిగి ఉంటాయని మరి ఇవి అవసరమైతే స్వయం పోషకాలుగా కూడా కొన్ని ఉంటాయి కొన్ని పరపోషకాలుగా కూడా ఉంటాయనే విషయాన్ని రోగ స్టైనర్ పంతొమ్మిది వందల తెలియజేశాడు అసలు మరి సూక్ష్మజీవులు అంటే వాటిలో అసలే కంటికి కనిపించవు అవి మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాం అయితే ఆ మైక్రోస్కోప్ ద్వారా చూసేటటువంటి సూక్ష్మజీవులను కూడా మరి నాలుగు రకాలుగా విభజించారు వాటిలో ఒకటి బ్యాక్టీరియా వైరస్ శైవలాలు శిలీంధ్రాలు ప్రోటోజోల్ మొత్తం ఈ సూక్ష్మజీవుల్లో నాలుగు రకాలుగా విభజన జరిగింది బ్యాక్టీరియా వైరస్ శైవలాలు శిలీంధ్రాలు ఐదు మొత్తం ఐదు రకాలు ప్రోటోజోవాల్ ఒకసారి మనం బ్యాక్టీరియాని బొమ్మ చూడండి చూసినట్టయితే ఎలా ఉంటుంది అంటే ఇది కంటికి జన్పించిన సూక్ష్మజీవి దానికి ఏ విధంగా నిర్మాణం ఉందో మనకి తెలుస్తుంది అలాగే బ్యాక్టీరియాలో ఉనికి డచ్ శాస్త్రవేత్త ఆలండ్లో పరిశోధిస్తున్న సమయంలో వాన్ లివన్ హుక్కు ఈ బ్యాక్టీరియా ఉనికి నీ కనుగొన్నాడు మొట్టమొదటి తర్వాత మరి దంతాల పాచిలు అంటే మన పండ్ల పాచిలో అనేక మిలియన్ల జీవరాశులను గుర్తించి వాటికి ఎనిమల్ క్యూల్స్ అని కూడా పేరు పెట్టింది కూడా ఇతనే అంటే మనం ఈ సూక్ష్మజీవులు ఎక్కడో నివసించవు మన శరీరంలో నివసిస్తాయి నీటిలో నివసిస్తాయి గాలిలో నివసిస్తాయి ఏ ప్రాంతంలో అయినా ఈ భూ వాతావరణంలో ఎక్కడైనా జీవి ఉన్నగానే సూక్ష్మజీవి కూడా ఉంటుంది అంటే మామూలు జీవులు ఉన్నట్లే సూక్ష్మజీవులు కూడా ఉంటుంది జీవుల శరీరాల్లో కూడా నివసిస్తాయి అంటే ఇక్కడ దంతాల పాచిలో అనేకమైనటువంటి మిలియన్ల సూక్ష్మజీవులు ఉంటాయి అనే విషయాన్ని కూడా గుర్తించి వాటికి ఎనిమల్ క్యూల్స్ అని పేరు పెట్టాడు సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా అని పేరు పెట్టింది మొట్టమొదట హెచ్ బర్గ్ అనమాట హెచ్ బర్గ్ అంటే ఈడ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో అంటే ఈడ పైన బ్యాక్టీరియాలు జంతువులకు మానవాళికి వ్యాధులను కలగజేస్తాయని నిరూపించింది లూయి ప్యాక్చర్ రాబర్ట్ కోచ్ వీళ్ళు మనకి జంతువులకు మానవాళికి వ్యాధులు కలగజేస్తాయని మనకి నిరూపించింది లూయి ప్యాక్చర్ రాబర్ట్ కోచ్ అంటే ఈ బ్యాక్టీరియాలు వల్ల మనుషులకు కానీ జంతువులకు కానీ వ్యాధులు వస్తాయనే విషయం అంటే ఏమేమి వ్యాధులు వచ్చే విషయాన్ని కూడా మనకి తర్వాత చెప్పారు బ్యాక్టీరియాలకు ఎలా ఉంటాయి వీటి పరిమాణం ఎంత అంటే జీరో పాయింట్ ఐదు నుంచి వన్ పాయింట్ జీరో పొడవుగా ఉంటాయి బ్యాక్టీరియాలు మనం బ్యాక్టీరియాల గురించి తెలుసుకుంటే ఫస్ట్ అతిపెద్ద బ్యాక్టీరియా థయో మార్కరేటా నబీబియన్స్ అనేట అంటే ప్రపంచంలో బ్యాక్టీరియాలు అతిపెద్ద బ్యాక్టీరియా ఇది మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్లో అడుగుతారు దీన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి థయోబ్యాక్ మార్కరేటా నబీ నబీ నమీబియన్స్ నమీబిఎన్సిస్ అంటే ఇది నబీ నమీబియా సముద్రపు ఒడ్డున ఉన్నది అంటే కాబట్టి దీనికి ఆ పేరు పెట్టాడు నమీబియా ఒడ్డున ఉంది కాబట్టి సముద్రపు ఒడ్డున అక్కడ పెట్టారు కానీ దీని పరిమాణం వంద నుంచి ఏడు వందల యాభై ఇది పెద్ద బ్యాక్టీరియాలో ఇది మనం చూడదగినటువంటిది అనమాట అంటే ఇక్కడ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియాలు మనం పరిశీలిస్తే బ్యాక్టీరియాలకి ఒక షేప్ అనేది ఉండదు వివిధ రకాల షేప్స్లో బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి అదేవిధంగా బ్యాక్టీరియాలకి క బాసిల్లస్ బ్యాక్టీరియాలు రహితాలు అంటే కొన్ని బాసిల్లస్ కొన్ని కోకస్ బ్యాక్టీరియాలు రహితాలు అంటే ఇలా కషాబాలు ప్లాజెల్లస్ అనే ప్రోటీన్ నిర్మితాలతో చలనానికి ఉపయోగపడతాయి అంటే వీటి కషాబాలాగా వెంటుకల్లాగా ఉండి ఇవి చలనానికి తోడ్పడేటట్టు కూడా ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి వీటిలో పోషణ గురించి చెప్పాలంటే వినియోగించుకునే శక్తిని బట్టి వీటికి కాంతి స్వయం పోషితాలు కాంతి పరపోషితాలు రసాయన స్వయం పోషిస్తాలు రసాయన పర లాగా వీటిలో పోషణ కనిపిస్తుంది ప్రత్యుత్పత్తి ఇదే విధంగా బ్యాక్టీరియాల ప్రత్యుత్పత్తి విషయానికి వచ్చినప్పుడు బ్యాక్టీరియాలో రెండు రకాల ప్రత్యుత్పత్తి జరుగుతుంది అలంగే ప్రత్యుత్పత్తి జరుగుతుంది లంగే ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేది అంటే ఇలా అలంగి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది అలాగే వైరస్ల గురించి వైరస్లు అంటే మనం ఇక్కడ ఐదు రకాలు చెప్పుకున్నాం ఫస్ట్ బ్యాక్టీరియా వైరస్ సిలింద్రాలు సేవలాలు ప్రోటోదోవాలు కాబట్టి వీటి తర్వాత వైరస్లు వైరస్లు కూడా అతి సూక్ష్మమైనవి కణరహిత ప్రతికృతి చెందగల జన్యు పదార్థం గల జీవులు ఇవి చలనరహిత శోభ్యత రహిత జీవులు వీటిలో జీవక్రియలు జరగవు అంటే ఇవి చాలా సూక్ష్మమైనవి బ్యాక్టీరియాలతో వీటితో పోల్చినప్పుడు ఇవి ఇంకా సూక్ష్మమైనవి కణరహిత ప్రతికృత చెందగల జన్యు పదార్థం గల జీవులు చలనరహిత శోభ్యత రహిత జీవులు వీటిలో జీవక్రియలు జరగవనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది కేవలం జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది ఇది అనువంశికంగా అనువంశికంగా సంక్రమిస్తుంది ఉత్పరివర్తనం చెందుతుంది అలాగే రైబోజం మరియు స్థిరమైన కణ జీవ పదార్థం వైరస్లో ఉండదు దీంట్లో ఈ వైరస్ల గురించి విషయం వచ్చినప్పుడు వైరస్లు అతిధేయ కణంలోనే ప్రోటీన్ లేదా ఆమ్లాల సంశ్లేషణలు చేసుకుంటాయి అదేవిధంగా అతిధేయ కణాల బయట ఉన్నప్పుడు వైరస్లు ఒక లవణ స్ఫటికం వలె కనిపిస్తాయి ఇవి ప్రత్యుత్పత్తి జరపలేవు ఒక లవణంలాగా నిర్జీవం లేని దాని లాగా కనిపించేటట్టుగా ఉంటాయి ఇవి ప్రత్యుత్పత్తి బయట జరపలేవు వైరస్ అనగా ఇక్కడ ఇవి జీవులు కావు జడ రసాయనాలు కావు ఇవి జీవులు కావు జడ రసాయనాలు కావు అంటే ఇవి ఒక రాళ్ళలాగా అనిపించవు మరికి జీవుల్లాగా అనిపించవు కాబట్టి అనే ప పదాన్ని కనిపి చెప్పినట్టు ఆయన అనే పెంచి శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేశాడు పిచ్చికొక్క కాటుకు వ్యాధి మందును మొదటిసారిగా ఉపయోగించింది లోహి ప్యాచర్ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఈ వ్యాధి కారకాన్ని వైరస్ అన్నాడు ఆయన ఈ వ్యాధికి వచ్చేటటువంటి దేని వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుందని చెప్పాడు కాబట్టి దీన్ని మనం గుర్తుకుంచుకోవాలి పిచ్చికొక్కకు కాటు వ్యాధిని మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు లూహి ప్యాచర్ అనేది మనం గుర్తుంచుకోవాలి వైరస్లను మొదటిసారిగా కనుగొన్నది ఐవనోబస్కి ఇతను పొగాకు మజాయిక్ తెగులను కలగజేసే కారకాలను గాలనే కారకాలుగా పేర్కొన్నాడు అంటే వాస్తవంగా అంతకని ముందే ఈయన ఐవనోవస్కీ అని ఆయన పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండులో కనుగొన్నాడు ఏడ కనుక్కున్నాడు ఎక్కడ ఇతను పొగాకు మొజాయిక్ తెగులను అంటే పొగాకులో మొజాయిక్ తెగులు వస్తుందని చెప్పి దేనివల్ల వస్తుందన్న విషయాన్ని అనేది కనుగొనడు వైరస్ వల్ల వస్తుందన్న విషయం వైరస్లను కంటాజియం వైభం ప్లూయిడం సజీవ సంక్రమిక ద్రావం అని వర్ణించింది బైజరింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పొగాకులో మజాయిక్ వ్యాధిని కలుగజేసే టబాకో మజాయిక్ వైరస్ని అంటే వస్తుందని ఒక శాస్త్రవేత్త కనుకుంటే అది దేని వల్ల వస్తుందని ఒక వైరస్ వల్ల వస్తుందని చెప్తే దాన్ని ఏ వైరస్ అనే దానికి ఒక పేరు పెట్టాడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూ స్టాన్లీ ఏం పేరు పెట్టాడు టుబాకో మొజాయిక్ వైరస్ అనే పేరు పెట్టాడు అంటే పొగాకులో వచ్చేటటువంటి మజాయిక్ వ్యాధికి కను వైర వచ్చే వైరస్ పేరు టొబాకో మొజాయికి వైరస్ అని పేరు పెట్టాడు కాబట్టి ఆయన పేరు పెట్టిన వ్యక్తిని ఇక్కడ గుర్తుంచుకోవాలి డబ్ల్యూ వై స్టాన్లీ టిఎంవిని రసాయనికంగా విశ్లేషించి ప్రోటీన్ కేంద్రకాములతో నిర్మితమైందని ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎన్డబ్ల్యూపీ ఎఫ్సి బార్డెన్ ఇక్కడ మనం శాస్త్రవేత్తల పేర్లు ఏమి కనుగొన్న విషయం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ కోసం వైరస్ల్లో కేంద్రకామ్లమే వ్యాధిని కలుగజేయు కారకమని జన్యు పదార్థమని నిర్ధారణ చేసినది పంతొమ్మిది వందల అరవై ఐదులో గీగల్ స్కామ్లు ఇలా ఒక్కొక్క శాస్త్రవేత్త ఈ వైరస్ గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేశారు టీఎంయులో ఆరేన్య జన్యు పదార్థం అని నిర్ధారించింది ప్రాంకెల్ కస్రాట్ ఇక టీఎంయులో ఆర్ఎన్య జన్యు పదార్థం మరి నిర్ధారించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే ప్రాంకిల్ కసరాట్ ఎక్స్ కిరణ క్రిస్టల్లో గ్రాఫీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా టీఎంఈ బ్యాక్టీరియా ఫేజుల అతి సూక్ష్మ నిర్మాణాన్ని సూచించింది ఫ్రాంకెల్ కసరాట్ వీళ్ళంతా మన కొన్ని కొన్ని విషయాల్ని వైరస్లో కనుగొన్న విధానం అన్నమాట వైరస్లో అవి కల్పక కణాంతస్థ పరాణ జీవులుగా జీవిస్తాయి అతిదేయిని బట్టి ఆరు రకాలుగా ఉంటాయి అని ఈ వైరస్లో కొన్ని రకాలు తెలిచాయి మొక్కలను ఆశించే వైరస్ అని ఫైటోఫేజులు అలాగే జూ ఫాజులు జంతువులను ఆశించే వైరస్లని బ్యాక్టీరియా ఫాజులు జంతువులను ఆశించే వైరస్లని మైకోఫాదులు శిలీంధ్రాలను అని చెప్పి ఇట్లా ఆరు రకాలుగా ఉన్నాయి జైమో ఫాదులు ఈష్ణను ఆశ్రయించాయని అదేవిధంగా సయోనోఫాదులు సయోనో బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గేను ఆశ్రయించాయని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయాలి వైరస్ నిర్మాణం నిర్మాణం ఎలా ఉంటుంది వైరస్లు బాహ్య లక్షణాలైన ఆకారం పరిమాణంలో బరువులో అంతర్నిర్మాణంలో తేడా చూపిస్తాయి అంటే వీటి ఒకదానికి ఇంకోదానికి తేడా అంటే వైరస్ బాహ్య నిర్మాణాలైనటువంటి ఆకారం పరిమాణంలో బరువులు అంత తేడా ఉంటాయి వైరస్ రేణువులను విరియస్సులు అంటారు అంటే వైరస్ సాంకేతిక పదం అన్నమాటది అలాగే అతి చిన్న వైరస్ ఏంది ప్రపంచంలో ఇది కూడా మనకి ఎగ్జామ్లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది బ్యాక్టీరియా ఫాస్ ఎఫ్ టు స్కాన్ స్కానింగ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాస్ సూక్ష్మదర్శన్తో మాత్రమే చూడగలుగుతాం దీన్ని అతి చిన్న వైరస్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాం అంటే స్కానింగ్ ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ ఎలక్ అంటే దీన్ని ఎఫ్ టు అతి చిన్నది బ్యాక్టీరియా ఫాజ్ ఎఫ్ టు మరి దీన్ని మనం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శితో మాత్రమే చూడగలుగుతాం అతిపెద్ద వైరస్ వ్యాక్సీనియా వైరస్ అంటే ఇది శక్తివంతమైంది సంయుక్త సూక్ష్మదర్శనంతో చూడవచ్చు దీన్ని కొంచెం మామూలు సూక్ష్మదర్శనంతో కూడా చూడవచ్చు అన్నమాట అంటే ఆకారం ఏ ఆకారంలో ఉంటుంది దండాకారం టీఎంఈ పొగాకు మొజాయిక్ వైరస్ దీర్ఘచతురస్రాకారం ఆకారం వైరస్ బహుభుజ ఆకారం ఆడినో వైరస్ అంటే ఇక్కడ ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క ఆకారం పొగాకులో ఉన్నది దండాకారం ఉంటే వ్యాక్సినియో వైరస్లో ఉన్నది దీర్ఘచత్ర బహుభుజాకారం ఆడినో వైరస్ గోళాకారం పోలియో వైరస్ తోకప్పాకారం బ్యాక్టీరియో ఫాజ్ బుల్లెట్ ఆకారం రబ్డో వైరస్ ఇలా ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క ఆకారం అంటే అందుకోసమే వైరస్కి ఒక ఆకారం అనేది లేదు ఒక వివిధ ఆకారాల్లో వైరస్లు కనిపిస్తాయి రసాయన నిర్మాణం వైరస్లలో కేవలం ప్రోటీన్ తొడుగు న్యూక్లిక్ ఆమ్లం మాత్రం ఉంటుంది దీనివల్ల వైరస్లను న్యూక్లియో ప్రోటీన్ ప్రోటీన్లు అంటారు కేంద్రకామలాన్ని కాపాడే లేదా బదిలీ చేసే బాహ్య తొడుగుని కాఫ్షీల్డ్ అంటారు అంటే ఇక్కడ కాఫ్షీల్డ్ అంటేంది కేంద్రకామలాన్ని కాపాడే లేదా బదిలీ చేసే బాహ్య తొడుగు దాన్ని మనం కాఫ్షీల్డ్ అని చెప్పి అంటాం కాఫ్షీల్డ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణమే కప్ప మీరు అంటారు కొన్ని జంతువుల వైరస్లో కాఫ్షీల్డ్కు వెలుపలి పరం ఉంటుంది దీన్ని పెప్లోస్ అంటారు ఈ పరని పెప్లో అంటే కొన్ని జంతువుల వైరస్లలో అంటే కొన్ని జంతువుల్లో ఉండే వైరస్లో క్యాప్షిడ్కు వెలుపలి పర ఉంటుంది దాన్ని పెప్లోస్ అని చెప్పి అంటారు దీని యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు పెప్టోమీర్లు ఇంప్లూయింజా వైరస్లు అంటే ఉదాహరణకు ఇంప్లూయింజా వైరస్ సాధారణంగా మొక్కల వైరస్లో ఉండు జన్యు పదార్థం ఆర్ఎన్ఏ జంతువుల వైరస్లో ఉండు జన్యు పదార్థాలు ఏంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏను కలిగిన జంతు వైరస్లు పోలియో వైరస్లు ఇన్ఫ్లుయెంజా వైరస్లు డిని డిఎన్ఏను కలిగిన మొక్కల వైరస్లు క్యాలిఫ్లవర్ మొజాయిక్ వైరస్ డైహీలియా మొజాయిక్ వైరస్ ఇట్లా కొన్ని సాధారణ వైరస్లో ఒకే పోగు ఉంటుంది ఉదాహరణకి నూట డెబ్బై నాలుగు ఎం థర్టీన్ బ్యాక్టీరియా ఫాల్ కొన్నిట్లో రెండు పోగులు మాత్రమే ఉంటాయి ఊండ్ ట్యూమర్ వైరస్ మొక్కదన్న రఫ్ డార్క్ వైరస్ ఇలా కొన్ని రకాలుగా ఉండేవి సౌష్టవం క్యాప్సిడ్ పొర యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలైనటువంటి కాప్సోమీల అమరికలను బట్టి వైరస్ల సౌష్టవం ఉంటుంది సర్పిలాకార సౌష్టవం పొగ అదే సర్పులాకార సౌష్టంగా ఉండేది పొగాకు మాయి వైరస్ అలా ఇంకోటి ఘనాకార సౌష్టవం ఉండేది అడి అడినో వైరస్ బైనత్ సంస్థ ఉండేది రెండు రకాల సౌష్టాన్ని కలిగి ఉంటుంది అంటే ఉదాహరణ టీ టూ టీ ఫోర్ బ్యాక్టీరియా ఫ్లాగ్ అంటే ఇలా ఒక్కొక్కటి ఒక్క సౌష్టవాన్ని ఉంది వైరాయిడ్ వైరస్ను పోలిన ప్రోటీన్ తొడుగులేని కేంద్రక ఆమ్లం గల వ్యాధి సంక్రమిక కారకాలు వైరాయిడ్ అంటే అంటే ఉదాహరణకి పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్ ఎక్సోకార్టాసిస్ వైరస్ అంటే ఇక్కడ రెండు రకాలు పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్ ఎక్సోకార్టాటిస్ వైరస్ అంటే ఇవి వైరస్ పోలిన ప్రోటీన్ తొడుగులేని కేంద్ర కామం గల వ్యాధి సంక్రమిత కారకాలు ఇవి ప్రియాసులు వైరస్ను పోలిన కేంద్రకామలం లేని ప్రోటీన్లు మాత్రం ఉండే సంక్రమ కారకాలు ఉదాహరణ గొర్రెల్లో స్క్రాపి వ్యాధి ఆవుల్లో మ్యాడ్క సంక్రమ కారకాలు అయితే ఇక్కడ టీఎంఈ వైరస్ దీనికి కనుగొన్నది ఫ్రాంక్లిన్ ప పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇది దండాకార వైరస్ స్ఫటీకరించినటువంటి మొట్టమొదటి వైరస్ మొక్కల వైరస్ నిర్మాణానికి ఇది నమూనా వంటిదని మనం చెప్పవచ్చు దీని పడవ ఎలా ఉందని పరిశీలించినప్పుడు పడవ మూడు వందల ఎన్ఎం వ్యాసం ఎయిటీన్ పాయింట్ నైన్ ఎంఎం ఎన్ఎం అంటే అను అనుభవం నైన్టీన్ థర్టీ నైన్ ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ సిక్స్ డాల్టస్ ఈ వైరస్ క్యాప్సిల్లో ఉండే క్యాప్సోమీర్లు టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ థర్టీ ప్రోటీన్లు ఉప ప్రమాణాలుగా క్యాప్సిల్ లోపల ఒకే పోగ్ గల ఉంటుందని కూడా నేను చెప్తాను ఇకపోతే ఈ వైరస్ గురించి మరి రకరకాల వైరస్లు ఉన్నాయి మరి ఆ వైరస్ల్లో శైవలాలు తర్వాత అంటే బ్యాక్టీరియా వైరస్ శైవలాల శైవలాలు శైవలాలు అంటే శైవలాలు ఇవి ఆకుపచ్చని అంటే వర్ణద్రవ్యం కలిగినటువంటి శైవలాలు నీటిలో కానీ ఎక్కడ ఉంటాయి నీటిలో కానీ తడి నేలలో కానీ ఉంటాయి ఇవి మూడు రకాలు ఉంటాయి నీలి ఆకుపచ్చ శైవలాలు ఆకుపచ్చ శైవలాలు గోధుమ వర్ణ శైవలాలు అంటే మూడు రకాలైనటువంటి ఇవి సైవలాలు ఉన్నాయి అంటే ఇవి నీటిలోను తేమగా ఉండే నేలలోను కుళ్ళుతున్న జంతు వృక్ష కలేబరాలపై పెరుగుతుంటాయి ఇవి కుళ్ళిన పండ్లు బ్రెడ్ తొట్ రొట్టెలు అంటే ఇవి నీటిలోను తేమగా ఉండే నేలలోను కుళ్ళుతున్న జంతు వృక్ష కలేబరాలపై పెరుగుతాయి ఎక్కువగా అంటే ఇవి వాటిని కుళ్ళింపజేయటం అంటే వాటి మీద పెరుగుతుంటాయి అన్నమాట ఎక్కువగా అంటే కుళ్ళిన పండ్లు బ్రెడ్ రొట్టెలు కొన్ని శిలీంధ్రాలు మొక్కల్లో జంతువులు వ్యాధులు కలగజేస్తాయి కొన్ని పెద్దవిగా ఉంటాయి ఉదాహరణ పుట్టకూడు పుట్టకూడు ఇవి కంటికి కనిపిస్తాయి అవి శిలీంధ్రమే కానీ ఇది కూడా శిలీంధ్ర జాతిలో కానీ ఇవి మనకి మనకి కనిపిస్తుంటాయి ఈస్ట్ అనే శిలీంధ్రాలు కూడా మనకి ఎక్కువగా కొన్ని కనపడుతుంటాయి ఇవి శిలీ ఈస్ట్ అనే శిలీంధ్రం తప్ప మిగిలిన వల్లి అన్నీ పోగుల వలె ఉంటాయి పోగులు పోగులు మాదిరిగా ఉంటాయి ఈ పోగులను తంతువులు లేదా మైసీలిం అంటారు ఈ పోగుల మధ్యలో గోడలు ఉండి కణాల వలె కనిపిస్తాయి ఇవి వీటిని మనం ఈ విధంగా చెప్ప అలాగే శిలీంధ్రాల్లో పత్రహరితం ఉండదు ఇవి స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు మనం శిలీంధ్రాల విషయానికి వచ్చినప్పుడు కానీ శైవలాలు మాత్రం ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కిరణదిన సవ్యంగా క్రియ జరుపుకుంటాయి కాబట్టి పూర్తిక ఆహార పోషణ మీద ఆధారపడతాయి స్వయంగా ఆహారం తయారు చేసుకోకుండా పూర్తిక ఆహార పోషణ మీద జరుపుతుంటాయి శరీరం ముక్కలు కావటం సిద్ధ బీజాలు సంయోగ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ప్రోటోజోవాన్ ప్రోటోజోవన్లు ఏక్కడ జీవులు వీటిలో మిద్యాపాదాలు శైలికలు కషాపాల వంటి వాటి సహాయంతో ఇవి ప్రోటోజోవన్లు చేలుస్తుంటాయి అన్నమాట వీటికి ఉదాహరణ మనకి అమీబా తీసుకున్నట్టయితే మనకి ప్రోటోదోవంలో కూడా తీసుకోవచ్చు కొన్ని ప్రోటోజోవాలు కదలకుండా స్థిరంగా ఉండి నీటిలోని రాళ్లకు లేదా మొక్కలకు అంటిపెట్టుకొని ఉంటాయి కదలకుండా ఆనే కదలకుండు అక్కడే అంటిపెట్టుకొని ఉండటం జరుగుతుంది అన్నమాట అనుకూల పరిస్థితుల్లో శిష్టు లేదా కోశాలను ఏర్పరచుకుంటాయి అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు ఇవి ఆహారాన్ని రేణువుల రూపంలో తీసుకుంటాయి కుళ్ళుతున్న మొక్కలు జంతువుల్లో ఉండే వ్యర్థ ఉండే పదార్థాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి దిధావిచ్చి ద్వారా అలంగే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి వీటిలో అలంగే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అమీబాలో ఉదాహరణ రైబోజో మరియు స్థిరమైన కణ జీవ పదార్థం వైరస్లో ఉండదు వైరస్ అతిధేయ కణంలో ప్రోటీన్ లేదా కేంద్రకామల సంశ్లేషణలో ఉంటాయి అతిధేయ కణాలు బయట ఉన్నప్పుడు వైరస్లు ఒక లవణ స్ఫటికం వలె కనపడతాయి అయితే ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వైరస్లో కూడా ఇదే విషయాన్ని చెప్పాం అయితే ఇక్కడ ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులే ఈ సూక్ష్మజీవుల్లో ఉపయోగకరమైనవి ఏమిటి మనం ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి అంటే వైరస్ల గురించి బ్యాక్టీరియా గురించి శైవలాల గురించి శిలీంధ్రాల గురించి తెలుసుకున్న ప్రోటోదోల్ గురించి అయితే వీటిలో ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు ఏమిటి ఉప అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు అని తెలుసుకుందాం సూక్ష్మజీవులన్నీ అపాయకరమైనవి కావు అని అనుకుంటాం సూక్ష్మజీవులన్నీ అపాయకరమైనవి కాదు మనకు ఉపయోగం చేసేవి కూడా ఉన్నాయి అంటే ఇవి బాగా మనకు ఉపయోగం చేసేటటువంటి ఒక గొప్ప పని ఉంది సూక్ష్మజీవుల వల్ల అంటే దాంట్లో ఇవి చనిపోయిన వృక్ష జంతు కలేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని పోషక పదార్థాలను నేడలో నే నేలలో విడుదల చేస్తాయి అందుకనే వీటిని ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అంటారు ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అంటే వీటిని ఆహారాలను అంటే వీటినే ఇవే ఏం చేస్తాయంటే చనిపోయిన వృక్ష జంతువు కలిపి అంటే మనకి ఈరోజు ఎన్నో జంతువులు చనిపోతున్నాయి ఎన్నో చెట్లు కూలిపోతున్నాయి ఎన్నో అంతో ఆకు రాలిపోతుంది ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో ఇది తిరిగి మొత్తం భూమిలో కలిసిపోతున్నాం ఒక జంతువుని రోడ్డు వెంట పడేసినప్పుడు అది వారం పది రోజుల్లో ఇరవై రోజుల్లో పొట్ట మొత్తం దానిలో ఉన్నటువంటి కండ మొత్తం కరిగి అది భూమిలో రసాయన పదార్థాలుగా మారి మరి దాంట్లోకి విడుదల చేస్తాయి పోషక పదార్థాలు ఆ దాంట్లో ఉన్నటువంటి అమోనియా నత్రజని అవి గాలిలోకి విడుదలయ్యే గాలిలోకి విడుదలవుతున్నాయి కొంత భూమిలో కూడా కలిసి పోషక పదార్థాలను నేలకు అందిస్తున్నాయి అంటే ఇక్కడ ఇది ప్రకృతి పారిశుద్ధి అంటే మొత్తాన్ని శుభ్రం చేసేటటువంటి శక్తి వాటికి అంత చెత్త ఆకులు ఒక చెట్టు కింద మన ఇంట్లో ఒక చెట్టు ఉంటే ఆకులు రోజు రాలి రాలింటే మనం రోజు ఊడుతుంటే అవి చాలా అవుతున్నాయి అదే ఓడవని చోట అడవుల చోట ఏమవుతుంది అవి అక్కడే కుళ్ళిపోయి అక్కడే ఆ ఆకుల్ని పూర్తిగా భూమిలో కలిపే చేస్తుంది ఒక చెట్టు కూలిపోయిన అడవుల్లో ఎన్నో చెట్లు తెచ్చిపోతున్నాయి వాటిని కూడా అవి అడవిలో భూమిలో కలిపేటటువంటి ఉంది అందుకోసమే పరిశుభ్రత స్వచ్ఛ భారత పాటించేటటువంటిది ఇవి పూర్తికాహారాలని మనం చెప్పవచ్చు కొన్ని సూక్ష్మజీవులు శల్యులోతును జీర్ణం చేస్తాయి కొన్ని సూక్ష్మజీవులు అంటే ఇక్కడ నెమరు వేసే జంతువుల జీర్ణ వ్యవస్థలో మరి ఇక్కడ ఒక చెద పురుగుల వ్యవస్థ లాంటిది ఉంది అయితే ఇక్కడ ఇవి సూక్ష్మజీవులు ఉండి ఇవి ఇక్కడ సెల్యులోజ్ని తీసుకున్నటువంటి సెల్యులోజ్ని ఇవి జీర్ణం చేసేటువంటి పనిలో పడతాయి విటమిన్ల తయారీలో మానవ ప్రేగ్ గోడలో విటమిన్ తయారీలో కూడా ఉపయోగపడి పెరుగుజులను ఇడ్లీ దోశ పిండి పులియటంలో ఇవి ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఆల్కహాల్ ఉత్పత్తిలో ఉపయోగపడుతున్నాయి ఔషధాలు ఉపయోగపడుతున్నాయి పారిశ్రామికంగా కూడా ఉపయోగపడుతున్నాయి ఇవి అంటే ఇక్కడ మనకి ఇన్ని రకాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు మనం ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఎందుకు చూద్దాం నేలను సారవంతం చేసాయి అమోనియా ఫ్లయింగ్ బ్యాక్టీరియా బాసిల్లస్ నైట్రో మోనస్ నైట్రో బ్యాక్టీరియా నత్రీకరణ బ్యాక్టీరియా అలాగే నత్రజని స్థాపన బ్యాక్టీరియా రబోజి రైబోజియం రైజోబియం క్లస్టీడియం రోడోస్పైరిల్లం క్లోరో బ్యాక్టీరియా జీవ కీటక నాశకారి బాసిల్లస్ దూరింజియోన్సిస్ అంటే ఇలాంటి బ్యాక్టీరియాలు మనకి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియాలు పరిశ్రమలో ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాల్లో ఇంకా నారల్ దీటర్ మరి బ్ల్యూటీలికమ్ క్లస్టీడియం పెన్సిలియం మరి అదేగా పొగా క్యూరింకు బాసిల్లస్ మెగాథేరియం మరి అలాగే తేయా క్యూరింగ్కి మైక్రోకోకస్ అలాగే కిన్వర ప్రక్రియకు లాక్టోబాసిలస్ బయోగ్యాస్ ఉత్పత్తికి మెథనోకోకస్ అదే మెథనోబాసిలస్ రసాయనిక పదార్థాల ఉత్పత్తికి ఎసిటోస్ బ్యూటనాల్ ఎసిటో ఎసిటోబ్యూటీలికమ్ ఇలాంటివన్నీ కూడా వెనిగర్కి అసిటో బ్యాక్టర్ ఎసిటో బ్యాక్టర్ ఫ్యాక్చీరియం ఇథనాల్కు జైమోమోనస్ ముబిలిస్ ఇలా ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఈ మనకి ఉపయోగపడతాయి వైద్య రంగంలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు చూద్దాం స్టెప్టోమైసిన్ సైక్లోహెక్సిమైడ్ స్టెప్టోమైసిన్ గ్రీసియస్ నియోమైసిన్ స్టెప్టోఫ్రాడియా పాలిమిక్సిస్ బి పాసిలస్ పాలిమిక్స్ అంటే ఇవన్నీ మందుల తయారీలో కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి ఉపయోగకరమైన శిలీంధ్రాలు అంటే ఈస్ట్ పెన్సీలియం నొటేటం పుట్టగొడుగు ఇవన్నీ కూడా మనకి శిలీంద్రాలు ఉపయోగపడేటటువంటి అలాగే జీవ సాంకేతిక శాస్త్రంలో బ్యాక్టీరియాల ఉపయోగం కూడా ఉంది ఈ కొలై బ్రేవీ బ్యాక్టీరియా ఇవి జీవ సాంకేతిక శాస్త్రంలో ఉపయోగపడుతున్నటువంటి బ్యాక్టీరియాలు అలాగే హానికరమైనటువంటి బ్యాక్టీరియాల గురించి వద్దాం హానికరమైన బ్యాక్టీరియాలు చాలా ఉన్నాయి మనం వ్యాధి అధ్యయనాన్ని వ్యాధి శాస్త్రం అంటున్నారు కొన్ని జీవులు వ్యాధి జనకాలుగా ఉన్నాయి ఒక జీవి నుంచి మరో జీవికి వ్యాధి సంక్రమించటమే వ్యాధి వ్యాప్తి అని అంటాం అంటే ఇక్కడ ఒక జీవి నుంచి ఇంకో జీవికి మనం అంటే సంక్రమించే పద్ధతిని వ్యాధి వ్యాప్తి అంటాం అంటే ఇక్కడ వ్యాధి గురించి తెలుసుకునేది వ్యాధి విజ్ఞాన శాస్త్రం మరి వ్యాధి వ్యాప్తి అంటే ఒక జీవి నుంచి ఇంకో జీవికి మరి మరో జీవికి వ్యాధి సంక్రమించేది వ్యాధి జనకాన్ని వ్యాప్తి చేసిన తర్వాత ఆ వ్యాధి ఒక జీవిలో బహిర్గతం కావటానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే వ్యాధి జనకాన్ని వ్యాప్తి చేసిన తర్వాత ఆ వ్యాధి ఒక జీవిలో బహిర్గతం కావటానికి కొంతకాలం పడుతుంది ఆ కాలం పట్టేటటువంటి టైంని ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా ఒక జీవి శరీరంలో చేరినాక కొంతకాలం తర్వాత అది బహిర్గతం అవుతుంది దానికి ఒక టైం దాన్ని మనం మొక్కల వ్యాధిగ్రస్తుల అధ్యయన శాస్త్రాన్ని వృక్ష వ్యాధి శాస్త్రం అంటారు ఫైటోపాథాలజీ హానికర బ్యాక్టీరియాలు చూద్దాం నత్రజనీక నత్రీకరణ బ్యాక్టీరియా ఇది నేలలో ఉంటుంది అవాయు బ్యాక్టీరియా నేలలోని వాయు వాయురూప నత్రజనిగా మార్చి అంటే అంటే కొన్ని హానికరమైన ఉన్నాయి కొన్ని మనకి ఉపయోగపడేకూడ అంటే ఇక్కడ ఇది ఈ నత్రీకరణ బ్యాక్టీరియా విషయానికి వచ్చినప్పుడు ఇది నేలలో ఉంటుంది అవాయు బ్యాక్టీరియా నేలలోని వాయు వాయురూప నత్రజనిగా మార్చి నేలను సారవంతం చేసేది ఇది ఉపయోగపడే బ్యాక్టీరియా అంటే ఇక్కడ ఉదాహరణ థయోబాసిలస్ డి నైట్రిఫికేషన్ ఆహారాన్ని విషపూరితం చేసే బ్యాక్టీరియా క్లాస్టీడియం బ్లడ్ బోట్యూలీనం అంటే మనం ఒకరోజు ఆహారం అన్నం వండిన తర్వాత మరి అలాగే ఉంచినట్టయితే ఒకరోజు రెండు రోజులు ఒక్కరోజే తెల్లారి మనం ఉదయం ఉదయం చూసినట్టయితే అది ఆహారం అంతా కూడా విష పదార్థంగా మారుతుంది అంటే దాన్ని ఆ విధంగా మార్చేది ఏంటంటే క్లాస్టీడియం బోట్యూలీనం అనేటువంటి బ్యాక్టీరియా అది సద్ది అన్నం గా సద్ది కోరలాగా వాసన వచ్చేటట్టుగా చేయగలుగుతుంది దాంట్లో మనం ఏం గలపలేదు కలపకుండా కూడా అది ఆ రూపం ఆ వాసన రావడానికి ఆ విధంగా చెడిపోవడానికి కారణాలు ఏందంటే దానిలో మనం ఫస్ట్లో ఉన్నప్పుడు దాంట్లో ఆ బ్యాక్టీరియా ఏం చేయలేదు కొద్ది కాలం దానికి టైం దాటిన తర్వాత అది దాన్ని చేడగొట్టడానికి ఒక అదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కొన్ని పదార్థాలని అది చేయలేదు అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత యొక్క స్థాయిని బట్టి కూడా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది వేసవికాలంలో పదార్థాలు తొందరగా చెడిపోతాయి చలికాలంలో తొందరగా చేడవు మొక్కల్లో తెగులు అంటే ఇక్కడ మొక్కలు వివిధ రకాలైనటువంటి మొక్కల్లో తెగులు ఉంది మరి వాటి గురించి మీరు వివిధ రకాల మొక్కల్లో చూసినట్టయితే తెలుస్తుంది మరి వ్యాధులు కూడా చూసినట్టయితే గొర్రెల్లో ఆంత్రాక్స్ కుక్కల్లో పశువుల్లో టీబీ ఏ బ్యాక్టీరియాల్లో వస్తుందో కూడా ఇక్కడ వివరంగా ఉంది పశువుల్లో ఆక్సిడోమైసిన్ విబ్రియోసిస్ మరి అలాగే మానవుల్లో వ్యాధులు చూద్దాం కార్ని బ్యాక్టీరియా డిప్తీరియా వలన డిప్తీరియా అనే వ్యాధి వస్తుంది పిల్లలకి ఎవరి వల్ల వస్తుంది ఎలా వస్తుంది మనం తెలుసుకుందాం అంటే ఇక్కడ డిప్తీరియా కార్ని బ్యాక్టీరియం మనం ఇక్కడ నుంచి ప్రతి జబ్బు ప్రతి జబ్బు దేని వల్ల వస్తుంది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఏ వైరస్ల వల్ల వస్తుంది ఏ రకమైనటువంటి జబ్బు వస్తుంది ఏ విధంగా దాన్ని నివారించవచ్చు దాని లక్షణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి వీటిని మనకు బిట్టి రూపంలో చాలా మన అడుగుతారు ఇప్పుడు డిప్తీరియా అనే జబ్బు ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కార్ని బ్యాక్టీరియం డిప్తీరియా వలన వస్తుంది ఈ బ్యాక్టీరియా డిప్తీరియా దీని లక్షణాలు ఏంటి జ్వరం గొంతు బాధ శ్వాస ఇబ్బంది కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంపాదించవచ్చు దీని ఇంక్యుబేషన్ కాలం రెండు నుంచి ఐదు రోజులు ఐదు రోజుల్లోనే ఇది మన శరీరంలో చేరిన ఐదు రోజుల్లోనే దీని ప్రభావాన్ని మన మీద చూపెడుతుంది కాబట్టి నివారణ ఏం చేయాలంటే మరి ఈ డిప్తీరియాకి డిపిటీ అనే డిపిటి అనే ఇంజక్షన్ డిప్తీరియా పెట్యులిస్ టెటానం అనే వ్యాక్సిన్ ట్రిపుల్ యాంటిజిన్ అని అంటారు దీన్ని ట్రిపుల్ యాంటిజిన్ అంటారు దీన్ని మనం డిప్తీరియా రాకుండా చేయవచ్చు ఈ వ్యాక్సిన్ కనుక మనం మొట్టమొదట వాడితే రాకుండా చేయవచ్చు ఇంకోటి పెట్యుటిస్ కోరింత దగ్గు కోరింత దగ్గు ఇంకోటి మానవుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది ఒకటి ఇది బ్యాక్టీరియా వల్ల సోకుతుంది బోర్టిటెల్లా పెస్ అంటే దీనివల్ల వస్తుంది అంటే కోరింత దగ్గు ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే ఇక్కడ పెట్యుట్టిస్ అంటే కోరింత దగ్గు దానికి అయితే దాని బ్యాక్టీరియా పేరు కూడా బోర్టిటెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కోరింత దగ్గు వస్తుంది దీని లక్షణాలు పరిశీలించినప్పుడు జ్వరం దగ్గు చివరన హుఫ్ అనే శబ్దం వస్తూ నోటి వెంట జిగురు లాంటి తెమడ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బోర్టిటెల్లా పెట్టిటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కోరింత దగ్గు వస్తుంది అనేది కోరిన దగ్గు దేని వల్ల లేకపోతే బోర్టిటెల్ల పెట్టిటిస్ బ్యాక్టీరియా వల్ల ఏమి దెబ్బు వస్తుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దీని ఇంక్యుబేషన్ పీరియడ్ దానికి ఒక్కో రకంగా ఉంటుంది ఇంక్యుబేషన్ కాలం పది నుంచి పదహారు రోజుల్లో దీని ప్రాభ దీని యొక్క పీరియడ్ ఉంటుంది అది పొదిగే కాలం ఇది నివారణ ఏంటంటే డీపీటీ టీకాలు వేసుకోవాలి కాబట్టి డిప్తీరియాకైనా దీనికైనా మనం డీపీటీ టీకాలు చిన్నప్పుడే పిల్లలకి వేసినట్టయితే దీన్ని మనం దరిచేరణి టెటానస్ ధనుర్వాతం అంటే ఇక్కడ క్లాస్ట్రీడియం టెటైనై టెటై టెటానై అంటే ఇక్కడ క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల ఈ ధనుర్వాతం అనేది సోకుతుంది అంటే ఇక్కడ మనం ధనుర్వాతం అంటే సెప్టిక్ ఘాటం అంటారు అంటే మన ఊళ్ళో కొంతమందికి ఎవరికైనా రాడ్ గుచ్చుకున్న వేరేది ఇంకేదైనా అయినా గాజు ఒక్క గుచ్చుకున్న ఇంకెక్కడ ప్రదేశంలో గుచ్చుకుంటే అది మనం వాళ్ళు సెప్టిక్ ఇంజక్షన్ చేయించుకోండి అని చెప్తుంటారు టటా అయితే ఇక్కడ మనం వేయించుకోకపోతే ఏమవుతుందంటే ఆ కాలు బాగా వాసి పైదాకా కట్ చేయాల్సి వస్తుంది అలాగే ధనుర్వాతం వచ్చి చనిపోయారంటారు అనకటి రోజులు అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వెంటనే మనకి చిన్న దెబ్బ తగిలిన మరి లేకపోతే సంవత్సరానికి ఒకసారి టూ టైమ్స్ ఈ సెప్టిక్ ఇంజక్షన్ వేయించుకున్నట్టయితే మనకి ఇబ్బంది రాదు అంటే ఇది ఏ దేనివల్ల వస్తుంది మరి క్లాస్టీడియం టెటా టెటానై టెటానై అనే బ్యాక్టీరియాలో వస్తుంది ఈ లక్షణాలు ఏంటి కండరాలు దవడలు బిగుసుకుపోవడం కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా జరుగుతుంది అంటే దీన్ని కేర్లైజ్ చేసినట్టయితే మరణించడం కూడా జరుగుతుంది అలాగే ఇంక్యుబేషన్ కాలం నాలుగు రోజుల నుంచి నాలుగు వారాల వరకు ఉంటుంది దీని యొక్క కాలం మరి ఏం చేయాలి దీనికి డీపీటీ టీకాలు అంటే కొన్ని టీకాలు ఎంచుకోవాల్సింది తగిన యాంటీ టెటానస్ సూది మందు ఇవ్వాలి అప్పుడప్పుడు మనకి దీనికి టెటానస్ సూది మందు కినుకి ఇచ్చుకున్నట్టయితే దెబ్బ తగిలినప్పుడు మట్టి కుప్పల మీదకి పోకుండా చూసుకోవాలి దెబ్బ తగిలినప్పుడు క్షయ ట్యూబర్ క్యులోసిస్ అంటే ఇలా క్షయ అంటే టీబీ టీబీ అంటే ట్యూబర్ క్యులోసిస్ అంటే దీనివల్ల అంటే ఏ దేని వల్ల వస్తుంది క్షయ వ్యాధి క్షయ అంటే దగ్గు ఒక మాటలో చెప్పాలంటే దగ్గు రావటం అంటే కంటిన్యూషన్గా ఆగకుండా దగ్గుతోనే ఉంటారు వాళ్ళు ఆ దగ్గు ద్వారం కొన్ని రోజుల పాటు తగ్గి తగ్గి ఆహారం ఏది తీసుకున్నా కూడా వెళ్ళిపోతుంటుంది ఉమ్ము రావటం తుంపర్లు రావటం ఇలాంటివి జరుగుతుంటాయి మైక్ అయితే దేనివల్ల వస్తుంది క్షయవ్యాధి వ్యాధి బ్యాక్టీరియం ట్యూబర్ కోలిస్ కోలిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దీన్ని బాగా గుర్తుంచుకోవాలి మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ కోలోసిస్ వల్ల అంటే ఇక్కడ ఊపిరితిత్తులకు కలుగు వ్యాధులు జ్వరం దగ్గు బరువు దగటం రోగి ఉమ్మినప్పుడు దగ్గినప్పుడు వ్యాధి ఇతరులకు సోకటం ఇతరులకు కూడా సోకే అవకాశం దీనికి బీసీజీ టీకా అంటే నెల పుట్టిన నెల రోజులకే పిల్లలకి బీసీజీ టీకా ఇస్తే జీవితంలో భవిష్యత్తులో పిల్లలకి ఈ జబ్బు రాదు ఇప్పుడు చాలామంది ఇంటింటి తిరిగి మనకి ఆరోగ్య శాఖ వారు ఈ బీసీజీ ఇంజక్షన్ పిల్లలు పుట్టిన వెంటనే వచ్చి ఇంటి దగ్గర ఇవ్వటం జరుగుతుంది కలరా వ్యాధి కలరా వ్యాధి ఏంటి విబ్రియో కలరా అంటే ఇక్కడ అంటే విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే దీన్ని మరి ఈ బే బ్యాక్టీరియా అనేది మరి ఇది ఏం చేస్తుంది చెడిపోయిన ఆహారము నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది ఇక్కడ బాగుంది కలరా వ్యాధి అంటే ఎక్కువగా ఆహారం బాగా సర్ది అన్నం బాగా ప పనికిరాని అన్నం అంటే అది ఒక రోజు రెండు రోజులు వాడకుండా అన్నం ఒకవేళ వా ఒక రోజు వచ్చినా కూడా చెడిపోయిందా లేదా అని వాసన పట్టే మనకి తెలుస్తుంది అంటే అది చెడిపోయినటువంటి ఆహారాన్ని తింటే అది విషంలా మారుతుంది అంటే దాంట్లో మనం ఇందాక అనేటువంటి ఓ బ్యాక్టీరియా చేరి ఆహారాన్ని విషంగా మార్చే అవకాశం అందుకోసమే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఫుడ్ పాయిజన్ ద్వారా ఒక్కోసారి చాలామంది తింటే ఒక పెళ్లి బంతిలో చాలామంది తింటే చాలామందికి ఆ విధంగా వస్తారు ఒక హాస్టల్లో చాలామంది తింటే చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురై మరి హాస్పిటల్లో బావాల్సి వస్తుంది అందుకోసం ఈ వ్యాధి చెడిపోయిన ఆహారం నీటిని కూడా మళ్ళీ అచ్చమ్మ అదే చెడిపోయిన ఆహారం కాకుండా నీటి కూడా అంటే ఎక్కువగా మనకు వర్షాకాలం టైం అప్పుడు ఇవి బాగా వస్తాయి ఎందుకంటే మనం తాగే నీరు అప్పుడు వివిధ రకాల నీరు ప్రవహిస్తుంది కాబట్టి వర్షాల వల్ల అప్పుడు కల్తీ నీరు కూడా కలుస్తుంది కాబట్టి ఆ నీరును తాగినప్పుడు కూడా వస్తుంది అందుకోసం వర్షాకాలం అప్పుడు కాచి వేడపూచని నీరు తాగమని మనకి డాక్టర్లు సలహాలు ఇస్తారు లక్షణాలు ఏంటంటే నేళ్ల విరోచనాలు రావటం నాలుకపై తడి ఆరిపోవటం కళ్ళు గుంతలు పడటం కండరాల నొప్పులు కలగటం ఇవి లక్షణాలు మరి ఏం చేయాలా వాళ్ళకి ఓఆర్ఎస్ ద్రావణ ఇవ్వాలి అంటే ఎప్పుడు వాళ్ళకి వేరే ఆహార పదార్థాలు కాకుండా ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తుంటే మరి కొంత అలాగే టీకాలు వేయించుకోవాలి పరిశుభ్రత పాటించాలి కుష్టు మరి కుష్టు వ్యాధి ఇది కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తున్నారు ఇప్పుడు తక్కువ కనిపిస్తున్నారు ఒకప్పుడు ఎక్కువగా కనిపించారు దీన్ని మన ఈ సమాజం నుంచి పారదోలటానికి చాలా ప్రయత్నాలు చేశారు చాలా ప్రయత్నాలు చేయటం వల్ల ఈ కుష్టు వ్యాధిని చాలా వరకు మనం దగ్గర నుంచి అంటే ఇవాళ ప్రపంచంలో మసూచి వ్యాధిని కొన్ని రకాల వ్యాధుల్ని మనం ఈ ప్రపంచం నుంచే తరిమేశాం ఎందుకంటే మనందరం చైతన్యవంతమై అట్లాంటి ఆ జబ్బు రావడానికి ఏదైతే కారణం ఉందో ఆ కారణాన్ని అది రానికుండా ఏదైతే టీకా వేస్తాం ఆ పిల్లలకి ఆ టీకా ద్వారా జబ్బును రాకుండా ప్రపంచం తరిమి అని చెప్పి అలాగ మనం మా చూసి వ్యాధి రాకుండా తరిమి కొట్టాం అలాగే ఈరోజు కృష్టి వ్యాధి కూడా ఇవాళ సమాజంలో అక్కడక్కడ కనిపిస్తున్నారు మరి ఇది రావటానికి కూడా చాలా కారణాలు అంటే కొన్ని ఇవి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం లెప్రే వలన వస్తుంది ఇది అంటువ్యాధి కాదు నెమ్మదిగా వ్యాపిస్తుంది జీవి శరీరంలోకి వెళ్ళిన కొద్ది రోజులకే నరాలు చర్మం అంటే దీని లక్షణాలు ఏంది నరాలు చర్మం శ్వాసకోశ భాగాల్లో మచ్చలు ఏర్పడటం మరి ఆ ప్రాంతంలో స్పర్శ లేకపోవటం మరి ఆ ప్రాంతంలో చాలా రోజుల వరకు స్పర్శ ఉండదు ఆ ఉండకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు ఆ చర్మంపై పుండ్లు ఏర్పడటం మచ్చలు ఏర్పడటం అంటే ఫస్ట్ మచ్చలు ఏర్పడటం ఇవన్నిటిని బట్టి మనం దాన్ని అక్కడ స్పర్శ కోల్పోవటం దాన్ని బట్టి మనం కనుక్కొని మొట్టమొదటి ప్రాథమిక దశలోనే మనం చూసినట్టయితే దీన్ని తొలగించవచ్చు స్పర్శ కోల్పోయిన శరీర భాగాల్లో అపాయకరమైన పుండ్లు ఏర్పడి ఆ భాగాలు వికృతంగా మారతాయి అంటే లావుగా కావటం ముఖం కూడా ఎలాగా మారటం చేతులు కూడా ఎలాగో చూడటానికి చూడ రహితంగా ఉండటం ఆ మనిషి దగ్గరగా ఉండకుండా ఉంటే పరిస్థితి రావటం ఇలా వికృతంగా కూడా తయారే అవకాశం ఉందన్నమాట అంటే ఇది నివారణ ఏంటి వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి చోకిన తర్వాత అదుపు చేయటానికి సరియైన మందులు వాడాలి సోకిన తర్వాత ఇతను మందులు కంటిన్యూషన్ వాడాలి దాదాపు రాక ఉండనే జాగ్రత్తలు తీసుకోవాలి ఇది క్షయ కుష్టి వ్యాధి గురించి ఇకపోతే తర్వాత టైఫాయిడ్ వ్యాధి సాల్మోన్ నెల్ల టైఫై అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది అంటే సాల్మో నెల్ల టైఫై అనే బ్యాక్టీరియా అంటే ఇది టైఫాయిడ్ జ్వరం వచ్చిందని పిల్లలు బాగా చెప్తుంటారు వర్షాకాలంలో మరి కొంత వర్షాకాలం దాటిన తర్వాత కూడా ఎందుకంటే ఇది బాగా టైఫాయిడ్ వస్తే కంటిన్యూషన్గా కొన్ని రోజుల పాటు పిల్లలు స్కోలు రాదు అంటే ఎక్కువ మంది చాలామంది పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా ఈ టైఫాయిడ్ వ్యాధి కొన్ని రోజుల పాటు ఉంటుంది అంటే దీని లక్షణాలు ఏంటి విడవని జ్వరం పొట్ట భాగం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది నాలుకపై తెల్లని పోత తల భారం భారంగా ఉండటం అది అంటే టైఫాయిడ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టైఫాయిడ్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది సాల్మోనెల్ల టైఫై టైఫై సాల్మోనెల్లా టైఫై వల్ల ఏ వ్యాధి వస్తుంది టైఫాయిడ్ వ్యాధి వస్తుంది అనేది మనం ఎక్కడ గుర్తుంచుకోవాలి రోగ విసర్జితాల ద్వారా నీరు కలుషితం కావటం ఆహారం కలుషితం రక్షితంగా లేని నీటిని శోషించడం వల్ల కూడా ఈ టైఫాయిడ్ వ్యాధి వస్తుంది అంటే రోగ విసర్జితాలంటే రోగి విసర్జితాలంటే ఆయన విసర్జించినటువంటి మలం కానీ మూత్రాల ద్వారా ఈ నీరు కలుషితమైనప్పుడు ఆహారం కూడా కలుషితం అయిన రక్షితంగా లేనప్పుడు ఆ నీటిని మనం కలుషితమైనటువంటి నీటిని సే సేవించటం వల్ల ఇది సోకే అవకాశం ఉంది టైఫాయిడ్ వ్యాధిని మరి ఏం ఎలా నివారిద్దాం పరిశుభ్ర పదార్థాలను తీసుకోవటం సురక్షితమైన నీటిని తాగటం వలన రాదు టైఫాయిడ్ ముఖ్యంగా నీటి నీరు గురించి నీరు సరైన నీరు ఎక్కడ పెడితే అక్కడ తాగొద్దు అవి కూడా తెలుసుకొని తాగాలి అప్పుడు మాత్రమే మనకి ఈ టైఫాయిడ్ నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం ఎంత ఉన్న వాళ్ళకైనా ఎంత లేని వాళ్ళకైనా ఎవరికైనా వస్తుంది అంటే వాళ్ళ తెలియదు టైఫాయిడ్ యొక్క బ్యాక్టీరియా అది ఎలా లోపలికి వెళ్తుందో తెలియదు నీటి ద్వారా వెళ్తుందా ఒక బోండా ద్వారా వెళ్తుందా మరి బజ్జీ ద్వారా వెళ్తుందో లేదా వేరే ద్వారా వెళ్తుందో మనం తినే పదార్థాల ద్వారానే వెళ్తుంది తాగే పదార్థాల ద్వారా మాత్రమే వెళ్తుంది కాబట్టి మనం అటువంటి విషయాల్లో జాగ్రత్త శుభ్రత పాటించడం దీనికి మెయిన్ ఉద్దేశం తర్వాత డీసెంట్రీ అంటే దీనికి విరోచనాలు బాసిల్లస్ డీసెంట్రీ న్యూమేనియా ఊపిరిత్తుల వ్యాధి వస్తుంది డిప్లకాకస్ న్యూమేనియా అయితే ప్లేగు ఫ్యాక్చరెల్లా ఫెస్టిస్ ఎలుకల వాహకాలు ఎలుకల గనేరియా లైంగిక వ్యాధి నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా సిఫిలిస్ లైంగిక వ్యాధి ట్రైఫోనియా పల్లిల్లం అలా ఇలా కొన్నిటి వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయి వైరస్ల వలన కలిగే వ్యాధుల గురించి చూద్దాం వైరస్ల వలన కలిగే వ్యాధులు ఉచ్చ వ్యాధులు పత్రారితం కోల్పోవటం పత్రం పసుపు రంగులోకి మారటం పీచ్ పసుపు రంగు పచ్చ తెగులు అంటే మన చెట్లు బాగానే ఉన్నాయి చూస్తూ చూస్తుండగానే పత్రాయుతం కోల్పోయి పత్రాలన్నీ పసుపు రంగులోకి బారుతాయి ఏదో రోగం పడింది అనుకుంటాం మనం దాన్ని మనం పీచ్ పసుపు పచ్చ తెగులు అంటాం అది మొజాయిక్ పత్రంలో ఆకుపచ్చని రంగు కోల్పోయి పత్రదలం మాసికలుగా కనిపిస్తాయి ఇవి టొబాకో మొజాయిక్ వ్యాధి అంటే ఇలా మరి మొక్కల్లో వైరస్ల వ్యాప్తి శాఖీయ భాగాల ద్వారా అంటే ఉదాహరణ చెరుకు ఆలు అరటి గులాబీ అంటే వీటికి శాఖీయ భాగాల ద్వారా ఈ వైరస్ లోపల జారుతాయి యాంత్రిక వ్యాప్తి పటాటో వైరస్ విత్తనాల ద్వారా చిక్కుడు లెట్యుటస్ మజాయిక్ వైరస్లు అలాగే పరాగ రేణువుల ద్వారా బిరీరింగ్ స్పాట్ తెగులు కీటకాల ద్వారా దోమలు ఎపిళ్ళు వరిట్రంగో బప్పాయి మజాయిక్ నెమటోళ్ల ద్వారా జిఫేనియా లాంగిడోరస్ జాతులు అలాగే మానవుల్లో వైరస్లు చూద్దాయి ఇప్పుడు దాకా బ్యాక్టీరియాలు చూసాం మానవుల్లో మానవుల వైరస్లు ఇవి కూడా చాలా వైరస్ల ద్వారా ఇప్పుడు దాకా బ్యాక్టీరియాల వాళ్ళు వచ్చే చూసాం ఇప్పుడు వైరస్ల ద్వారా చూద్దాం తట్టు పొంగు లేదా రూబియోలా అంటారు తట్టు తట్టు రోగం తట్టు పోయటం పొంగు రావటం శరీరం మీద పొంగు పోయటం దద్దులాగా అంటే దీన్ని రూబియోలా అంటారు ఫారామిక్సా వైరస్ మిక్సో వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది ఇది అనేక సార్లు అడిగారు అనేక సార్లు కాంపిటేషన్ టెస్ట్లు అడిగారు మరి దీన్ని మనం ఫారోమిక్సో వైరస్ ద్వారా అడిగారు జ్వరం దగ్గు దద్దులు తుమ్ములు ముక్కు వెంట నీరు కావడం ఇలాంటివన్నీ కూడా అదే తట్టు టీకాలను ఇప్పించాలి వాటికి అదే ఆటలమ్మ ఇది వారిసెల్లా వైరస్ వలన వస్తుంది ఈ వ్యాధి పది సంవత్సరాల్లో పిల్లలకు సోకుతుంది ఈ వ్యాధి వారిసెల్లా గుర్తు పెట్టుకోవాలి లక్షణాలు కూడా దద్దుర్లు పొక్కులు రావటం ఇవి కూడా శుభ్రంగా ఉంచుకోవటం గవద బిల్లలు ఇది మిక్సో వైరస్ ఫరోటైటిస్ వలన వస్తుంది కాబట్టి ఇది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లగాళ్ళకు వస్తుంది మరి లాలాజల గ్రంథులు వాపు జ్వరం లాంటివి వస్తాయి నోరు తెరిచినప్పుడు కూడా నో నొప్పి లాంటివి కూడా వస్తాయి అలాగే పోలియో వ్యాధి ఇది శిశు పక్షపాతం అంటే ఇది చాలా మంది పిల్లలు ఒకప్పుడు బాగా ఉండేది ఇప్పుడు పోలియో వ్యాధి పోలియో సుక్కలు పోలియో అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామంలో వీధి వీధిలో అంటే మరి ఈ పోలియో ప్రచారం బాగా జరిగి ఈరోజు పోలియో వ్యాధిగ్రస్తుల్ని ఈ సా తగ్గించటం జరిగింది అంటే వీరికి పోలియో సొక్కలు వేయటం వీళ్ళకు ఇది కూడా ఎలా వస్తుందంటే ఈ పోలియో అనేటువంటి క్రిమి ద్వారా వస్తుంది ఇది నీరు ఆహారం ద్వారానే ఈ వైరస్లు చిన్నప్పుడే పిల్లల్లో ప్రవేశించే అవకాశం కాబట్టి దీన్ని తొలగించాలంటే చిన్నతనం నుంచే మనం భవిష్యత్తులో ఒకవేళ ఈ వైరస్ మన శరీరంలో ప్రవేశించినా భయమేం లేదు కాబట్టి ముందే మనం పోలియో చుక్కలు పోలియో డ్రాప్స్ వేసుకున్నట్టయితే పో వేస్తే ఇవి భవిష్యత్తులో ఈ వైరస్లు వచ్చినా కూడా మనకి ఆ వ్యాధి కలగజేయలేవు కాబట్టి చిన్నతనంలోనే మనం సంవత్సరానికి మరి అట్లా కొన్ని నెలల దాకా సంవత్సరాల దాకా కంటిన్యూషన్గా పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి పోలియో చుక్కలను వేయించడం ద్వారా వ్యాధిని నిర్మాణం చేయొచ్చు ఫ్లూ ద్వారా సైన్స్ ఫ్లూ సైన్ ఫ్లూ కంటి నెలక ఎయిడ్స్ ఇట్లాంటివి ఇకపోతే ఎయిడ్స్ ఇది హెచ్ఐవీ వైరస్ వల్ల దోగుతుంది మానవ శరీరంలో మాత్రం అభివృద్ధి చెందుతుంది ఇది శక్తి వైరస్కు మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ ఇతరుల నుండి ఆర్జించబడుతుంది అంటే ఇక్కడ ఎయిడ్స్ అంటే ఏంటి ఒక మాటలు చెప్దాం అంటే ఎక్వైర్డ్ ఇతరుల నుండి ఆర్జించబడటం ఇమ్యూనో వ్యాధి నిరోధక శక్తిని నశింపజేయటం డిఫిషియన్సీ నిరోధక శక్తి లోపించటం సిండ్రోమ్ అనేక వ్యాధుల సమూహం అంటే మనం ఇక్కడ అంటే ఇతరుల నుండి ఆర్జించబడటం వ్యా ఆర్జించబడి వ్యాధి నిరోధక శక్తి నశించబడుతూ నిరోధక శక్తి లోపించుతూ అనేక రకాలైనటువంటి వ్యాధుల సమూహమే ఎయిడ్స్ వ్యాధి పద్దెనిమిది వందల పద్దె పంతొమ్మిది వందల ఎనభై మూడులో మ్యాటాగ్నియర్ ప్యారిస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాబర్ట్ గాలోల్ అంటే వేరువేరుగా ఉనికిని కనుక్కోవడం జరిగింది భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్లో హెచ్ఐవి సోకిన వ్యక్తిని చెన్నైలో చూశారు అలాగే వ్యాధిగ్రస్తులైనటువంటి మొదట స్థానం దక్షిణాఫ్రికా ఉంటే ద్వితీయ నైజీరియా ఉంటే తృతీయ భారతదేశం ఉంది రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులో ఏపీ మొదటి స్థానం ద్వితీయ స్థానం అట్లా ఉంది తర్వాత హెచ్ఐవి రెట్రో విరిడో కుటుంబానికి సంబంధించిందని చెప్పాలి ఇక్కడ సజీవులు నిర్జీవుల విషయానికి వచ్చినప్పుడు సజీవులు ప్రాణం అన్నవి నిర్జీవులు ప్రాణం లేని అంటే సజీవులు నిర్జీవులు మనం ప్రాణం ఉన్నటువంటివి ప్రాణం లేనటువంటి వాటి గురించి మనం తెలుసుకుంటే సజీవుల లక్షణాలు చూద్దాం అంటే సజీవుల లక్షణాలు అంటే సజీవులకు ఉన్నటువంటి లక్షణాలు ఏ ఉన్నాయో అవి నిర్జీవకు లేవని అర్థం అంటే ఇక్కడ సజీవులకు ఏమి లక్షణాలు ఉన్నాయి పెరుగుదల శోభ్యత చలనం శ్వాసక్రియ విసర్జన ప్రత్యుత్పత్తి ఆహారం తీసుకోవటం అంటే ఈ లక్షణాలన్నీ నిర్జీవులకు లేవు అంటే ఇప్పుడు పెరుగుదల ఉంది శోభ్యత ఉంది శోభ్యత అంటే ఏంటి ఇక్కడ ప్రతిస్పందించటం అంటే తనకేదన్నా అపద జరిగిన ఆనందం జరిగిన కష్టం జరిగిన మనం ఒక ప్రతిస్పందన అనేది ఉంది ఆనందం జరిగినప్పుడు నవ్వటం కష్టం జరిగినప్పుడు బాధపడినప్పుడు బాధ అబ్బా అని స్పందించటం అదేవిధంగా కొత్త వ్యక్తి కనిపెడ్డప్పుడు ఒక రకమైన ముఖంలో స్పందన రావటం ఇలాంటి స్పందనలు మనం ఇక్కడ చూస్తున్నాం పెరుగుదల అంటే ఏముంది జీవుల్లో జీవు పరిమాణంలో ఏర్పడే శాశ్వతమైన మార్పులను పెరుగుదల అంటారు అంటే ఒక జీవి మామూలుగా ఉన్నటువంటి జీవి అది పెరిగి పెద్దదిగా కావటం తర్వాత శోభ్యత బాహ్య ప్రేరణలకు స్పతిస్పందనలు కావటం అలాగే చల్లం జీవులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తాయి అదే వేరే జీవులు ఆ విధంగా వెళ్ళాం శ్వాసక్రియ విషయాన్నిప్పుడు ఆహారంలో ఇమిడి ఉన్న శక్తి కణాంతర శ్వాసక్రియ ఈ జీవ జీవుల్లో దొరుకుతుంది ఆహారాన్ని తీసుకోవటం జీవులు ప్రతిరోజు ఆహారం కావాలి అలాగే మరి నిర్జీవులకు ఆహారం అవసరం లేదు అలాగే జీవుల్లో విసర్జన క్రియ జరుగుతుంది తీసుకున్న ఆహారాన్ని విసర్జించే క్రమం జరుగుతుంది అదే నిర్జీవుల్లో విసర్జించే క్రమ జరగటం లేదు అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ జీవులు తనలాంటి సంతతిని భూమి మీద శాశ్వతంగా ఉంచే ప్రక్రియ ప్రత్యుత్పత్తి వ్యవస్థ జీవుల్లో ఉంది అదే మరి నిర్జీవుల్లో లేదు అంటే ఇక్కడ ప్రత్యుత్త అంటే తమను బోలినటువంటి జీవుల్ని తమ జాతిని భవిష్యత్ తరాలకు భవిష్యత్తుకు అందించటం ఇది జీవుల యొక్క సజీవుల యొక్క ప్రత్యేకత అదే నిర్జీవులు తమను బోలినటువంటి ఒక రాయిని తమను బోలినటువంటి ఒక కుర్చీని తమను బోలినటువంటిది సొంతంగా సృష్టించడం అనేది జరగదు కాబట్టి ఇది సజీవులకు నిర్జీవులకు సంబంధించినటువంటి భేదాలు ఇవి కాబట్టి ఈరోజు క్లాస్ని ఇంతటితో ముగిస్తుంది నమస్కారం